హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫిజికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది ప్రవచనాలను అధ్యయనం చేయండి. ఓకే, వీటన్నింటిలో కూడా సరి అయినటువంటివి ఏంటంటే ఆప్షన్ బి, పునః సంయోజన డిఎన్ఏను కైమరిక్ డిఎన్ఏ అని కూడా అంటారు. నెక్స్ట్ ఆప్షన్, ప్రణాళికాబద్ధంగా కణాలు చనిపోవడాన్ని మనం అపోప్టోసిన్ అని అంటారు. ఓకే, ఈ రెండు కూడా సరి అయినటువంటివి. దీని ఆన్సర్ ఆప్షన్ టూ. నెక్స్ట్ క్వశ్చన్, పొగ తాగడానికి సంబంధించి ఈ కింది ప్రవచనాలను అధ్యయనం చేసి సరి కాని దానిని గుర్తించండి. ఓకే, ఇక్కడ సరి కానటువంటిది ఏంటంటే ఆప్షన్ వన్, ఎడ్రినల్ గ్రంథి విధానాన్ని నికోటిన్ నిరోధిస్తుంది. మరి సరి అయినటువంటివి ఏంటంటే పొగ తాగడం వల్ల ఎఫీసిమా వస్తుంది. అదేవిధంగా పొగ తాగడం వల్ల రక్తంలో సిఓ పరిమాణం అంటే కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం పెరిగి ఆక్సిజన్ పెరిగి తగ్గుతుంది. నెక్స్ట్ ఆప్షన్, ఎడ్రినల్ దవ్వ హార్మోన్లు రక్తపీడనాన్ని గుండె కొట్టుకునే విధానాన్ని పెంచుతాయి. ఓకే, ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. సరి కానటువంటిది ఓన్లీ ఆప్షన్ వన్ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సంప్రదాయ ఇంధన వనరుకు ఆధారం ఏమిటి? ఆన్సర్, అణుశక్తి అనేది ఆధారం. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల పోషణలో జరిగేటటువంటి దశల సరైన క్రమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణ, శ్వాంగీకరణము, ఇవన్నీ కూడా జంతువుల పోషణలో జరిగేటటువంటి దశల సరైన క్రమం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సహజంగా లభించేటటువంటి పత్రహరితంలో మధ్యన ఉండే లోహ పరమాణువు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ త్రీ, మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్, దేని వలన తాజ్మహల్ రంగులో మార్పు కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ టూ, ఆమ్ల వర్షం వల్ల. ఓకే, ఆమ్ల వర్షం ఏంటంటే ఇది వాతావరణంలోని అలోహ ఆక్సైడ్లు అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రై ఆక్సైడ్ మొదలైనవన్నింటినీ కూడా మనం అలోహ ఆక్సైడ్లని అంటారు. అయితే ఈ అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగి ఆమ్లవర్షం రూపంలో భూమిని చేరుతాయి. ఇవి ఎక్కువగా పారిశ్రామిక వాడలలో జరుగుతుంది. కొన్నిసార్లు వీటిని పరిశ్రమలు లేనటువంటి దూర ప్రాంతాలలో కూడా కనుగొన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, మినిమటా వ్యాధి దేని మీద ప్రభావాన్ని చూపుతుంది? ఆన్సర్, ఇది నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది, మినిమటా వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, దేనిని కలపడం వల్ల నీటిలోని శాశ్వత కఠినతను తొలగించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ వన్, సోడియం కార్బోనేట్ను కలపడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని మెడ తలను సంధించే కీలు రకం ఏమిటి? మానవుని మెడ తలను సంధించే కీలు రకం. ఆన్సర్, ఇరుసు కీలు. నెక్స్ట్ క్వశ్చన్, పటాసులలో ఏది ఉండడం వల్ల ఆకుపచ్చ మంట ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, బేరియం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అత్యధిక శక్తి కారకాన్ని కలిగినటువంటి వేడి చేసే పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, రెసిస్టెన్స్ హీటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వంద్యత్వం అనేది వస్తుంది. ఆప్షన్ ఫోర్, వంద్యత్వం. నెక్స్ట్ క్వశ్చన్, జన్యుశాస్త్ర పితామహుడు మెండల్. ఓకే, మెండల్.
జన్యుశాస్త్రం అంటే ఇది ఏంటంటే, జన్యుశాస్త్రం వివిధ ప్రయోగాలతో కూడిన జీవులకు సంబంధించిన ఆధునిక శాస్త్రం, జెనెటిక్స్. జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం ఇది జీవుల అనువంశికతకు సంబంధించినటువంటి శాస్త్ర విజ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యేటటువంటి ఆక్సిజన్ నీటి నుంచి వస్తుందని నిరూపించిన వారెవరు? నీటి నుంచి వస్తుందని నిరూపించినటువంటి వారెవరంటే రూబెన్ కామెన్ అనేటటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో దేని నుండి ధ్వని అతి త్వరగా ప్రయాణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, ఘన పదార్థం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, క్యోటో ప్రోటోకాల్ ఆమోదించిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 2, 2005 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? ఆన్సర్ అనీమోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ రంధ్రాలు దేని దగ్గర స్పష్టంగా ఉంటాయి? ఆన్సర్ దక్షిణ ధ్రువం వద్ద స్పష్టంగా ఉంటాయి ఓజోన్ రంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్డు సొన పసుపు రంగులో ఉండడానికి కారణమైనటువంటి పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, జాంతోఫిల్స్ అనేటటువంటి పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, పాలిమరేజ్ గొలుసు చర్య పద్ధతి, ద్వారా ఈ కింది వాని కాపీలను తయారు చేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1, సజీవ కణాలను ఉపయోగిస్తూ డిఎన్ఏను తయారు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కార్బోనేట్ వంటి లోహంతో ఒక ఆమ్లం చర్య నొందితే ఏర్పడేటటువంటి ఉత్పన్నాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, లవణము, నీరు, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, డయోడు లేజర్లో ఫోటాన్ల ఉత్పత్తికి కింది వాటిలో ఏది కారణం? ఆన్సర్ ఆప్షన్ 3, ఎలక్ట్రాన్ హాల్ రీకాంబినేషన్ అనేది కారణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని పరిశీలించండి. భూమి ఉపరితలం మీద జరిగేటటువంటి సగటు వికిరణము సుమారుగా 1 చదరపు మీటర్కు 1000 వాట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్, దీప్త ఎండాకాలం రోజున పగటి కాలం ప్లక్స్ 1 చదరపు అడుగుకు 10,000 లూమెన్స్ ఉంటుంది. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఘన ద్రవ స్థితుల్లో భూమి మీద సుమారు 8% మంచినీరు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2, 2.5%. నెక్స్ట్ క్వశ్చన్, జీవ ద్రవ్యరాశి శక్తి ఆన్సర్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో అత్యధికంగా స్థితిస్థాపకతను కలిగింది ఏంటంటే స్టీల్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నీటి అణువు ఆక్రమించేటటువంటి ఘన పరిమాణం ఎంత? ఓకే, నీటి సాంద్రత is equal to 1 gram by cm³. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, 3.0 × 10⁻²⁰ cm³. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, కింది వాటిలో దేనితో గతిజ శక్తి పరిమాణాలు సమానంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2, పనితో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పరికరంతో నీటిలోని ధ్వనులను కొలుస్తారు? ఆన్సర్ హైడ్రోఫోన్ అనే పరికరంతో. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి మొదటి అణు రియాక్టర్ పేరేమిటి? ఆన్సర్ అప్సరా అనేటటువంటి అణు రియాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా సహకారంతో 2002 మొదలుపెట్టి 2016 భారత ప్రధాని రష్యా దేశ అధ్యక్షుడు జాతికి అంకితం చేసినటువంటి అణుశక్తి తయారీ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇది ఆప్షన్ 2, కుడంకులం తమిళనాడులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అణు రియాక్టర్లలో ఉపయోగించేటటువంటి భార జలాన్ని తయారు చేసే ప్లాంట్ తెలంగాణలో ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇది మణుగూరులో ఉంది.
మనుగూరు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం 1975లో కాస్మోర్ ద్వారా రష్యా నుంచి రోదస్లోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్ఏఎల్ రూపొందించినటువంటి తేలికపాటి యుద్ధ విమానం పేరేమిటి? ఆన్సర్, తేలికపాటి యుద్ధ విమానం పేరేంటంటే తేజస్. ఓకే, తేజస్. హెచ్ఏఎల్ అంటే ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. ఇక్కడ హెచ్ఏఎల్ అని రావడం జరిగింది కదా. హెచ్ఏఎల్ అంటే ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తయారు చేసినటువంటి రాకెట్ ఇంజన్ 2211 కిలోగ్రాముల బరువు గల ఇన్సాట్ 3DR ఉపగ్రహాన్ని ఇస్రో 2016 కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ ఇంజన్ పేరేమిటి? ఆ ఇంజన్ పేరు వచ్చేసి క్రయోజెనిక్ అనేటటువంటి ఇంజన్. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా సహకారంతో తయారు చేసినటువంటి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణికి భారత్ రష్యా దేశాలలోని 2 నదుల పేర్లు కలిపి పెట్టినటువంటి పేరేమిటి? ఓకే, రష్యా సహకారంతో తయారు చేసిన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణికి భారత్ ఇంకా రష్యా దేశాలలోని 2 నదుల పేర్లు కలిపి పెట్టిన పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మోస్ అనే పేరు. నెక్స్ట్ క్వశ్చన్, 2006 నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌకలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించిన భారత సంతతికి చెందిన మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సునీత విలియమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్బిఐ వ్యాక్సిన్ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది, అది ఎక్కడుంది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్, పుణేలో ఉంది. ఆప్షన్ 4 పుణే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మధ్య కాలంలో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ BGR34 అనే పేరుతో కొత్త ఆయుర్వేద ఔషధాన్ని ప్రవేశపెట్టింది, అయితే ఇది దేనిని నియంత్రిస్తుంది? ఆన్సర్, ఇది డయాబెటిస్ను నియంత్రిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదట అధికారిక గుర్తింపు రాకపోయినా సుభాష్ ముఖోపాధ్యాయ 1978 అక్టోబర్ 3 భారతదేశపు మొదటి ప్రపంచపు రెండో టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించాడు. ఆ బేబీ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 దుర్గా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఎంజైమ్ను అణుకత్తెరలుగా అభివర్ణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, WHO ఈ మధ్య భారతదేశాన్ని యాస్ మోటర్నల్ నియోనాటల్ టెటనస్ రహితంగా ప్రకటించింది. ఓకే, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య భారతదేశాన్ని యాస్ మోటర్నల్ ఇంకా నియోనాటల్ టెటనస్ రహితంగా ప్రకటించింది, అయితే ఈ కింది వాటిలో దేనివల్ల యాస్ అనేది వస్తుంది? ఆన్సర్, బ్యాక్టీరియా వల్ల యాస్ అనేది వస్తుంది, బ్యాక్టీరియా వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, డౌన్స్ సిండ్రోమ్ను కనుక్కోవడానికి ఈ కింది వాటిలో ఏ విధానాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 అమినో సెంటెసిస్ అనే విధానాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, గది ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో ఓ అయస్కాంత ధర్మాన్ని చూపించే మూలకాలు ఏమిటి? ఆన్సర్, ఫెర్రం, కార్బన్ మోనాక్సైడ్ ఇంకా నికెల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఫ్లెక్సీ గాజు తయారీలో ఉపయోగపడేది ఏమిటి? ఆన్సర్, మిథనోల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచుము. ఇక్కడ ఏంటంటే
కాలుష్యరహిత వాన నీటి పిహెచ్ విలువ వచ్చేసి హౌస్ పైప్ కాలుష్యరహిత వాన నీటి పిహెచ్ విలువ హౌస్ పైప్. నెక్స్ట్ క్వశ్చన్, టెప్లాన్ అనేది రంగులు. నెక్స్ట్ క్వశ్చన్, బ్యూనా ఎన్ ఇది 5.6. నెక్స్ట్, పాలిస్టెరీస్ ఇది కందెన పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. బెరిబెరి అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆన్సర్ ఇది విటమిన్ B1 లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మాంసం చేపలను శుద్ధి చేయడానికి వాడే సమ్మేళనం ఏమిటి? ఆన్సర్ ఇథైల్ క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ సేవర్ టొమాటో పక్వతలో ఆలస్యం అన్నమాట. నెక్స్ట్, గోల్డెన్ రైస్ ఇది ఎక్కువ విటమిన్ ఏ సోయా చిక్కుడు అనేది. నెక్స్ట్, రౌండ్ ఆఫ్ రెడీ గుల్మ నాశకుల ప్రతిరోధకత. నెక్స్ట్, బీటి పత్తి కీటకాల ప్రతిరోధకత. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాంక్విలైజర్కు ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ డైజీ పామ్ అనేది ట్రాంక్విలైజర్కు ఉదాహరణ. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన PDFs మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన PDFsని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.